చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు గ్రామంలో 33 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు ఇస్కాన్ టెంపుల్ సభ్యులు యోగానంద ఆధ్వర్యంలో భూమి పూజ ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు. ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ఓఎన్ కొత్తూరు సర్పంచ్ కె దేవప్ప నాయుడు, గుడిపల్లి మండలం వైఎస్ ఎంపీపీ ఏడ్వి శ్రీనివాసులు, బీజేపీ గుడిపల్లి మండల అధ్యక్షుడు టి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. సూర్యాయ చంద్రాయ మంగళాయ శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ జయ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ పేర్లు గోత్రాలు ప్రార్థన చేసుకుంటా ఆయన బిరియన్గా కుంభాభిషేకం చేసి అందరూ పేర్లు అర్చనలు చేయాలని ప్రార్థన చేసుకుందాం. ఓం హ్రీవోమ కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధోదూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. శ్రీరామ జయం. ఈరోజు ఓఎన్ కొత్తూర్ పంచాయతీ గ్రామంలో 33 అడి శ్రీ భక్తాంజనేయ స్వామి కట్టడానికి పాయ పూజ చేసి పూజ హోమంతా చేసినాము. జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ కలుసుకొని ఈ జాగంలో ఒక దివ్యస్థలము, ఒక బ్రహ్మాండమైన వంటి దివ్యస్థలం కట్టాలనేసి ప్రయోజనం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా వచ్చి ఇక్కడ కలుసుకొని అందరి అనుగ్రహం దీంట్లో ఉండాలనేసి మరీ జనాలతో కోరుకుంటూ ఉంటాము. జై శ్రీరామ్. ఈరోజు కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ఓయన కొత్తూరు గ్రామ పంచాయతీ నందు అరే రామ అరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ సభ్యులైనటువంటి ఈ ఓయన్ కొత్తూరు గ్రామానికి చెందినటువంటి యోగానంద గారు మన గ్రామ పంచాయతీకి ఏదో ఒకటి చేయాలి, అందరూ కుడతారు సస్తుంటారు, ఏ మొక్క పని కూడా సొంత ఇండ్లు కూడా కొందరు కట్టుకొని ఉండలేదు అలాంటి వాళ్ళు. ఈరోజు నా భార్య నా బిడ్డలు నేను మా బంధువులు బాగుంటే అనే కాలంలో ఇస్కాన్ టెంపుల్ సభ్యులు యోగానంద్ గారు ముందుకొచ్చి దైవ కార్యక్రమం మేము చేస్తాం, గుడి కట్టిస్తాం, ఇక్కడ 33 అడుగులు ఈ కుప్పం నియోజకవర్గంలోని అతిపెద్ద ఆంజనేయ హనుమంతుని విగ్రహంని స్థాపించాలా ఇక్కడ నిర్మించాలని ఒక ఉద్దేశంతో ఈ గ్రామ పంచాయతీని ప్రతి ఒక్క మన గ్రామ సర్పంచ్ అనేటువంటి సర్పంచ్ దేవప్పనాయుడు గారితో మాట్లాడి మాకు ఇట్లా స్థలం కావాలి, ఇక్కడ మేము దేవస్థానం కడతామంటే వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంటు అరే రామ అరే కృష్ణ ట్రస్టు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అన్నగారు అదేవిధంగా ఇక్కడ ఈ పంచాయతీలో దాదాపు ఈరోజైతే వాస్తు పూజ మన స్వాములు గారు చాలా బ్రహ్మాండంగా వాస్తు పూజ చేయడం జరిగింది. గ్రామస్తులు భక్తులు చుట్టుముత్తు ఈ ఓఎన్ కొత్తూరే కాకుండా తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ప్రజలు కూడా ఇక్కడ దాదాపు 1000 మంది దాకా విచ్చేసినారు. వాళ్ళకి అదేవిధంగా అన్నదానాలు కూడా వాళ్ళకి చేయడం జరిగింది. ఈ స్థాపనకి ప్రతి ఒక్కరూ భక్త మహాశైలు అంటే మీ వంత అయినంత సహాయం కూడా చేసి ఈ దేవస్థానికి 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు మీ శక్తిని అంత భక్తి ఇస్తే కూడా ఈ 33 అడుగుల ఆంజనేయ స్వామి దేవస్థానికి మీ సహకారం కూడా ఉంటుంది, దేవస్థానంలో కూడా మీ ఒక పేరు కూడా ఉంటుంది. దయచేసి గుడిని అందరూ సహకరించి జై శ్రీరామ్. నేను రామచంద్రుడు గ్రామస్తుని మాట్లాడుతున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడాలి మనము. దయచేసి జై శ్రీరామ్ నినాదాలు చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పిల్లల్ని మన దేవస్థానానికి తీసుకొని వెళ్ళి అక్కడ
మన దేవస్థానాలను ఇచ్చేయండి. ఇప్పుడైతే చాలా మంది మత మార్పిడి చేస్తున్నారు, మన మత మార్పిడికి ఎవరును అలవాటు కాకండి. భగవద్గీత ప్రతి ఇంటిలోనూ, భగవద్గీత ఇంటి పైన కాసేపు జెండా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే కూడా మన దేశానికి ధర్మానికి ఒక వాల్యూ ఉంటుంది. జై శ్రీరామ్. ఇంతటితో ముగిస్తున్నాము. ఈరోజు చాలా అద్భుతమైన ఒక శుభ సందర్భంగా ఇక్కడ ఈ ప్లేస్ నెలకొంది. ఒక సుమారు 2 మంత్ వెనక్కి చూస్తే ఒక అడిలా ఒక వికారంగా ఉన్నది ఈ ప్లేస్. తర్వాత ఇక్కడ ఒక భగవంతుని దైవం స్థాపించాలని ఒక ఈ గ్రామంలో ఉండే మన స్నేహితులు, బంధువులు, భక్తులు అందరూ సహకరించి ఈరోజు మన గురుగారు చెప్పినట్లా తీసుకొచ్చినాము. అందరూ భక్తులందరూ దీన్ని సహకరిస్తే ఆ భగవంతుని కరుణ కలగాలని శనివారం, ప్రతి శనివారం కింద 3 అడుగుల హనుమానికి ప్రతి శనివారం పూజ ప్రసాదం అందజేస్తుంటాము. ఈ వర్క్ ప్రాజెక్ట్ ముగిసే వరకు కింద కంటిన్యూ జరుగుతుంది. అందరూ సహకరించి దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. హరే కృష్ణ. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్